हाय फ्रेंड्स वेलकम टू माय चैनल वीडियो द्वारा मन बिल्डिंग की पॉलिश ये विधि चेलो क्लुप्त तेसकंदा फ्रेंड्स गुम्माने क्लीन चेयक मुदे वीडियो चूप्चन जी फ्रेंड्स सो ई वीडियो चूप्त विधा मुझे शार्प लेन तीसकोनी आ गुम्मीदे सिमेंट यानी लेदा पुट्टी లేదా వాల్ కేర్ ని గాని క్లీన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఆ గుమ్మం మీద ఉన్నటువంటి సిమెంట్ ను గాని ఏవైనా ఇంకా మక్కులు గాని ఏవైనా ఉంటే వాటిని నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత గుమ్మాలకు గీత లగాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా గుమ్మాలను క్లీన్ చేసుకున్న తర్వాత గుమ్మాల్ని తడుపుకొని వాటికి గీత లాగాల్సి ఉంటుంది ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వాటిని తడుపుకున్న తర్వాత షార్ప్ బ్లేడ్ ని తీసుకొని మనం వాటి మీద ఉన్నటువంటి లైన్స్ అంటే కార్పెంటర్లు చేసేటప్పుడు మెషిన్ గీతలు పడతాయి కదా ఫ్రెండ్స్ ఆ గీతలు అనేవి పూర్తిగా పోయే విధంగా ఆ గుమ్మాలను తడుపుకొని షార్ప్ బ్లేడ్ తోటి మనం వాటిని లాగాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఏ విధంగా క్లీన్ చేయాలో కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ మీరు ఆ గుమ్మాలను తడుపుకుంటేనే మీకు అది స్మూత్ గా తగ్గుతుంది ఫ్రెండ్స్ అదే వాటిని తడుపుకోకుండా మీరు గీత లాగాలి అంటే అది చాలా కష్టం అవుతుంది సో తడుపుకున్న తర్వాత వాటిని ఒక 5 నిమిషస్ లేదా ఒక 2 నిమిషస్ ఆగి వాటిని మీరు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా క్లీన్ గా నీట్ గా ఆ గుమ్మం మీద ఉన్నటువంటి గీతలు గాని ఏమైనా ఉంటే వాటిని ఇంకా క్లీన్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత రఫ్ పేపర్ కొట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ రఫ్ పేపర్ కొట్టి ఇక సేమ్ డోర్లు ఏ విధంగా అయితే మనం పాలిష్ వేసుకుంటామో అదే విధంగా వాటికి కూడా పాలిష్ అప్లై చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు డోర్లు చూద్దాం ఫ్రెండ్స్ డిజైన్ డోర్ లేదా ప్లేన్ డోర్ ఏదైనా గానీ ముందుగా మనం వాటికి 18 నంబర్ లేదా 60 నంబర్ ఇలా సైజెస్ ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ఆ రఫ్ పేపర్ ని తీసుకొని ముందుగా డోర్లకు క్లీన్ చేసుకోవాలి ఆ రఫ్ పేపర్ అనేది ఆ డోర్ల మీద కొట్టాలి ఇలా రఫ్ పేపర్ కొట్టడం అయిపోయిన తర్వాత ఇంతకు ముందు మీ వీడియోలో మీరు చూసే ఉంటారు ఫ్రెండ్స్ శాండింగ్ సీలర్ అనేది ఫస్ట్ అప్లై చేయాల్సి ఉంటుంది సో ఇలా డోర్లు అయిపోయి క్లీన్ అయిపోయిన తర్వాత ఇలా పేపర్ కొట్టడం అయిపోయిన తర్వాత జంతా పేస్ట్ లేదా ఐరన్ పేస్ట్ ఈ రెండు పేర్లతోటి దీన్ని పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలా జంతా పేస్ట్ ని లేదా ఐరన్ పేస్ట్ ని మిక్స్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు డోర్లకు గాని కిటికీ డోర్లకు గాని ఎక్కడైనా గ్యాప్స్ అనే ఉంటే లేదా క్రాక్స్ ఉంటే వాటిని ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా హార్డ్ పేపర్ కొట్టకముందే మనం ఈ జంతా పేస్ట్ అనేది అప్లై చేసుకుంటే ఇంకా మంచిది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్
ఇలా జంత పేస్ట్ అనేది అప్లై చేసుకున్న తర్వాత 1 అవర్ ఆగిన తర్వాత వాటిని మనం ఒక బ్లేడ్ తోటి క్లీన్ చేసుకొని వాటిపైన రఫ్ పేపర్ కొట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా నీటిగా ఆ హోల్ ఫిల్ అయిన తర్వాత సైడ్స్ కి వచ్చినటువంటి ఆ జంత పేస్ట్ ని క్లీన్ చేసుకొని ఈ విధంగా మన వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు రఫ్ చేసినట్లయితే మనకు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ అదే బ్లేడ్స్ తోటి మీరు క్లీన్ చేసుకోకుండా డైరెక్ట్ రఫ్ పేపర్ కొడితే పేపర్ అనే పేపర్ కి అజంత పేస్ట్ అనేది అంటుకుంటుంది సో ఫ్రెండ్స్ పేపర్ అనేది ఎక్కువగా వేస్ట్ అవడం జరుగుతుంది సో ముందుగా మనం ఆ అజంత పేస్ట్ ని క్లీన్ గా బ్లేడ్ తోటి తీసిన తర్వాత పేపర్ అనేది దానిపైన రఫ్ చేస్తే మనకు పేపర్ అనేది ఎక్కువగా సేవ్ అవడం జరుగుతుంది सो फ्रेंड्स विधंगा जंता पेस्ट अने अप्लाई चेसिन तर्वाता मन रफ पेपर ने कोट्टाल्सि उंटुंदी इदे विधंगा रफ पेपर अने 16 नंबर गानी 18 नंबर गानी इला मीरु आ वुड ने बट्टी लेदा आ वुड हार्डनेस ने बट्टी मीरु चूसुकोनी 16 नंबर वाडाला लेदा 18 नंबर यूज चेयाला अनेदी अदी मी इष्टं फ्रेंड्स सो इला रफ पेपर अनेदी ఆ కిటికీ డోర్లకు కానీ లేదా డోర్లకి లేదా గుమ్మాలకి వేటికైనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఫస్ట్ అనేది మనం వీటిని రఫ్ పేపర్ రఫ్ పేపర్ తోటి కోటింగ్ ఇచ్చిన తర్వాత మనం వీటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ శాండింగ్ సీలర్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది గుమ్మాలకు కానీ డోర్లకు కానీ వేటికైనా ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ శాండింగ్ సీలర్ అనేది అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో శాండింగ్ సీలర్ అనేది ఏ విధంగా అప్లై చేయాలో కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంతకు ముందు వీడియోలో మీకు శాండింగ్ సీలర్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీరు చూసే ఉంటారు ఫ్రెండ్స్ సో తర్వాత వీటికి శాండింగ్ సీలర్ ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం సో ఇలా మనం నీట్ గా వాటిని కలుపుకున్న తర్వాత ఆ కిటికీ డోర్లను గాని లేదా డోర్స్ ని గాని నీటిగా మనం క్లీన్ చేసుకోవాలి వాటిపైన ఉన్నటువంటి డస్ట్ అంతా ఒక బ్రష్ తోటి గాని లేదా బ్లోయర్ తోటి వాటిని క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇలా కిటికీ డోర్లు అయిపోయిన తర్వాత అదే విధంగా నెక్స్ట్ మనం డిజైన్ డోర్ కి లేదా మనం వేటికైతే పాలిష్ చేయాలనుకుంటున్నామో ఆ డోర్స్ కి ఈ విధంగా మనం శాండింగ్ సీలర్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా శాండింగ్ సీల్ అనేది అప్లై చేయడం జరిగిన తర్వాత మనం 150 నంబర్ జవాన్ పేపర్ తోటి జవాన్ అంటే అది కంపెనీ ఫ్రెండ్స్ జవాన్ పేపర్ అనేది మనకి క్వాలిటీగా ఉంటుంది సో మనం జవానే వాడతాం మీరు కూడా అదే వాడండి ఇలా జవాన్ 150 పేపర్ తోటి రఫ్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు స్ప్రే చేయాల్సి ఉంటుంది ఒక ముఖ్య గమనిక ఫ్రెండ్స్ స్ప్రే చేసేటప్పుడు ఆ విండోస్ కు ఉన్నటువంటి గ్లాస్ కి మీరు పేపర్ అనేది అంటించడం చాలా ముఖ్యమైన ప్రాసెస్ మేము అంటించేటప్పుడు ఆ టేప్ అనేది ఆ గ్లాస్ కి అతకలేదు కాబట్టి మేము కోకోనట్ ఆయిల్ అనేది ఆ గ్లాస్ పైన అప్లై చేయడం జరిగింది ఒకవేళ మీరు పేపర్ అనేది దానికి అంటించడం జరగకపోతే ఆ గ్లాస్ అనేది రఫ్ అయిపోయి మనకి లుక్ పోతుంది ఫ్రెండ్స్ సో పేపర్ అనేది దానికి ఖచ్చితంగా మీరు అంటించాల్సి ఉంటుంది ఇలా స్ప్రే చేయడం అయిపోయిన తర్వాత వాటిని మనం ఒక ప్లేస్ లో ఉంచాల్సి ఉంటుంది ఫ్రెండ్స్
పియూసీలో ఏ విధంగా మిక్స్ చేసుకోవాలో మీకు ఇంతకు ముందు వీడియోలోనే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఫ్రెండ్స్, సీలర్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా డోర్స్ పైన కూడా మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం ఈ డోర్స్కి ఏ విధమైన ప్రాసెస్లో వర్క్ చేస్తున్నామో సేమ్ ప్రాసెస్ గుమ్మాలకు కానీ కిటికీలకు కానీ అదే ప్రాసెస్లో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఒక చిన్న డిఫరెన్స్ అనేది ఉంటుంది. గుమ్మాలకు స్ప్రే చేసేటప్పుడు మనం గన్ దగ్గర ఉన్నటువంటి ఆ వాల్వ్ అనేది, ఆ నాజిల్ వాల్వ్ అనేది తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే డోర్స్కి మనం స్ప్రే చేసేటప్పుడు మాల్ అనేది ఎక్కువ రిలీజ్ అయినా పర్లేదు, ఎందుకంటే అవి ఫ్లాట్గా ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువగా రిలీజ్ చేసుకున్నా నో ప్రాబ్లం. సో అదేవిధంగా మనం గుమ్మాలకు అనేది ఆ నాజిల్ అనేది ఎక్కువగా మనం వాల్వ్ అనేది ఉపయోగించేస్తే మనం స్ప్రే చేసేటప్పుడు ఆ మాల్ అనేది వాటికి ఎక్కువ అప్లై అది కారడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇదొక్క చిన్న డిఫరెన్స్ గమనించాల్సి ఉంటుంది. గుమ్మాలకి స్ప్రే చేసేటప్పుడు మనం నాజిల్ దగ్గర ఉన్నటువంటి లేదా గన్ను వెనుకున్నటువంటి నాజిల్ వాల్వ్ అనేది మనం కొంచెం టైట్ చేయాల్సి ఉంటుంది. మనం టైట్ చేసుకుంటే ఆ గన్లో ఉన్నటువంటి ఆ సీలర్ లేదా గ్లాసీ అనేది మనకు తక్కువగా రావడం జరుగుతుంది. సో మనం గుమ్మాలకు స్ప్రే చేసేటప్పుడు మనకంత ప్రాబ్లం ఉండదు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క డిఫరెన్స్ గమనించి గుమ్మాలకి డోర్లకి స్ప్రే చేసేటప్పుడు ఈ డిఫరెన్స్ గమనించి మీరు వర్క్ చేయాలని తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం గుమ్మాలకు కూడా స్ప్రే చేసిన తర్వాత 180 నెంబర్ జవాన్ పేపర్ తోటి మనం రఫ్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ సెకండ్ కోటు సీలర్, ఆ తర్వాత గ్లాసీ. ఇలా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా సీలర్ అనేది 2 టైమ్స్ స్ప్రే చేయడం అయిపోయిన తర్వాత మనం 220 పేపర్ అనేది యూజ్ చేసి డోర్స్ లేదా గుమ్మాలు కానీ వీటిని 220 పేపర్ యూజ్ చేసి వాటి మీద రఫ్ చేయాల్సి ఉంటుంది. ఇలా రఫ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, గ్లాసీ అనేది వాటిపైన ఫైనల్ కోట్గా స్ప్రే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూపించిన విధంగా 220 పేపర్ అనేది తీసుకొని వాటిని బాగా రఫ్ చేసి స్మూత్ ఫినిషింగ్ వచ్చేదాకా వాటిని రఫ్ చేయాలి ఫ్రెండ్స్. మనం ఎంత స్మూత్గా పేపర్ అనేది ఫినిషింగ్ చేస్తే అంతగా మనకి ఫినిషింగ్ అనేది ఫైనల్లో మనకి ఫలితంగా వస్తుంది ఫ్రెండ్స్. సో వీడియోలో చూపించిన విధంగా మీరు ఫినిషింగ్ వచ్చేదాకా 220 పేపర్ తోటి వాటిని రఫ్ చేసిన తర్వాత గ్లాసీ అనేది స్ప్రే చేయాల్సి ఉంటుంది. సో గ్లాసీ మిక్సింగ్ ప్రాసెస్ అనేది మీరు ఇంతకుముందు వీడియోలో చూసే ఉంటారు. సో ఇందులో మేము స్కిప్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మీకు అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎల్లప్పుడూ మేము రెడీగా ఉంటాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ గ్లాసీ స్ప్రే చేయడం మనం చూద్దాం. సో ఇలా గ్లాసీ మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏ డోర్స్ అయితే మనం 220 పేపర్తో ఫినిషింగ్ చేసామో వాటిని నీట్గా క్లీన్ చేసుకొని వాటిని ఒక క్లాత్ తోటి వాటిపై ఎటువంటి డస్ట్ లేకుండా క్లీన్ చేయాల్సి ఉంటుంది. అలా క్లీన్ చేసిన తర్వాత గ్లాసీ స్ప్రే చేసి ఎయిర్ పోనటువంటి రూమ్లో మనం వాటిని భద్రపరచాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు మీరు 2 టైమ్స్ సీలర్ స్ప్రే చేసినప్పుడు మీరు వాటిని ఎక్కడ ఉంచినా ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే గ్లాసీ స్ప్రే చేసిన తర్వాత ఇది ఫైనల్ కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఏదైతే రూమ్లో వీటిని పెట్టాలనుకుంటున్నామో ఆ రూమ్లో ఉన్నటువంటి వెంటిలేటర్స్ కానీ కిటికీలు కానీ గుమ్మాలు కానీ వీటిని అన్నిటినీ వాటిలోకి ఎయిర్ పోకుండా మనం వాటిని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడే ఏమవుతుందంటే మనం బయట స్ప్రే చేసేటువంటి ఆ మెటీరియల్ అనేది ఎయిర్లో మనకి ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. సో ఆ మెటీరియల్ అనేది మనం ఆల్రెడీ స్ప్రే చేసిన డోర్స్ పైకి పోయి పడినప్పుడు మళ్ళీ అవి రఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా గాలి వచ్చినప్పుడు ఆ విండోస్లోంచి కానీ వెంటిలేటర్స్లోంచి కానీ ఈ గుమ్మాల్లోంచి కానీ డస్ట్ వెళ్ళి ఆ డోర్స్పై పడే అవకాశం ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు మీరు పాటించాల్సి ఉంటుంది. వాటిని
క్లోజ్డ్ ఏరియాస్లో మీరు భద్రపరచాల్సి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, 2 coats సీలర్ స్ప్రే చేసినప్పుడు మీరు వాటిని ఏ రూమ్లో ఉంచినా నో ప్రాబ్లం. కాకపోతే గ్లాసీ అనేది స్ప్రే చేసేటప్పుడు వీటిని మాత్రం, ఎందుకంటే ఇది ఫైనల్ కాబట్టి మనం ఇక మళ్ళీ దీన్ని మార్చాలనుకుండదు ఉండదు. అదే సీలర్లో అయితే మనం ఒకవేళ ఏదైనా మిస్టేక్ జరిగినా ఫైనల్లో మనం కవర్ చేయొచ్చు. సో గ్లాసీ అనేది స్ప్రే చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే మనకు మంచి ఫలితం అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇలా గ్లాసీ అనేది స్ప్రే చేసిన తర్వాత వాటిని ఎయిర్ లైన్ రూమ్లో భద్రపరచాల్సి ఉంటుంది. అదేవిధంగా ముందు మనం ఎప్పుడైనా డోర్స్ అనేవి స్ప్రే చేసుకున్న తర్వాత అవన్నిటినీ అయిపోయిన తర్వాత వాటిని అన్నిటినీ ఒక రూమ్లో పెట్టి వాటిపైన ఏమైనా క్లాత్స్ కానీ లేదా బస్తాలు బరకాలు కానీ కప్పిన తర్వాత మనం విండోస్ ఈ గుమ్మాలు అనేవి స్ప్రే చేసుకోవాలి. ఎందుకంటే ముందే మనం గుమ్మాలు కిటికీలు స్ప్రే చేసిన తర్వాత డోర్స్ చేసామనుకోండి, డోర్స్ చేసేటప్పుడు ఈ మెటీరియల్ అనేది గుమ్మాలు కిటికీల మీద పడి గుమ్మాలు రఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ముందు మనం డోర్స్ స్ప్రే చేసుకున్న తర్వాత గుమ్మాలు కిటికీలు అనేది స్ప్రే చేసుకోవాలి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వర్క్కి సంబంధించి ఏ విధమైన డౌట్స్ ఉన్నా కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు ఎల్లప్పుడూ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్లనే మేము ఇన్ని వీడియోస్ చేయడానికి మేము ముందుకు వచ్చాం. సో ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరొకసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.